మరి మిమ్మల్ని ప్రొద్దుటూరు ప్రజలు కేఏ పాల్ అని పిలుస్తారు, దానికి రీజన్ ఏంటి సార్? పాల్ అనేటువంటి వ్యక్తి ఈజ్ ఎ క్రిస్టియన్, మత బోధకుడు. మత బోధకునిగా వచ్చి కొన్ని ఏళ్ళు ఈ రాజకీయాలకు ముందు వస్తాడు, అట్లా కనపడతాడు, అన్ని పార్టీలు విమర్శిస్తాడు, మళ్ళీ అదృశ్యమవుతాడు. కానీ నేను కేఏ పాలను కాదు, ఏ రాజకీయ వ్యవస్థను కానీ ఏ రాజకీయ పార్టీని కానీ నేను విమర్శించడం లేదు. నేను మీరు సేవ చేయాలనుకుంటే ప్రజల్లోకి రమ్మంటున్నాను, ప్రజలకు సేవ చేయమంటున్నా. నెత్తిన శతకోపం పెట్టద్దు, ప్రజలకు అన్యాయం చేయొద్దు అని మాత్రమే నేను చెప్తాను. కేఏ పాల్ మాదిరి ఆ సీజన్లో వచ్చేటువంటి వ్యక్తిని కాదు నేను, ఎల్లవేళలా ప్రజల్లో ఉండా నేను అని చెప్పేసి ఇంతకుముందే మీకు చెప్పిన 20 ఏళ్ళు మీరు ఎందుకు దూరంగా ఉండారు అనేటువంటి సమాధానం, నేను 20 ఏళ్ళు నా పుస్తకం, ఆ 20 ఏళ్లలో నేను చేసినటువంటి కృషి, ప్రొద్దుటూరుకి తాగునీళ్లకు అన్నిటికీ నేను కృషి చేస్తానని చెప్పి తెలిపిన. కాబట్టి మీరు నన్ను పాల్తో పోల్చొద్దని నా రిక్వెస్ట్. ప్రొద్దుటూరు ప్రజలు మీకు ఓటు ఎందుకు వేయాలి అని అడిగితే మీరు దానికి సమాధానం ఏం చెప్తారు? ఒక్కటే నా సమాధానం, ఇప్పుడు ఉండబడినటువంటి రాజకీయ నాయకులలో ఎవరు సరి అయిన నాయకుడో ఒక్కసారి మీ అందరూ కూడా ఆత్మవిమర్శన చేసుకోండి. ఇన్ని ఏళ్ళ చరిత్రలో, ఈ 30 ఏళ్ళ చరిత్ర తీసుకోండి, మీరు ఓట్లు వేసినారు ఆ రాజకీయ నాయకులు. ఈరోజు నేను మీ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను, ప్రజలకు ఏం చేసినారు, ఏం వలగబెట్టారు, ఏమి చేయలేదు, దోచుకున్నారు. ఒకరు ఇంత బిల్డింగ్ కడితే శిష్యులు ఇంత పెద్దది కట్టాలని ఎదురు చూస్తున్నారు. ఇది రాజకీయం. ఒకరికైతే పాపం ఇల్లు కట్టుకొని కూడా లేదు, ఈ బుద్ధది మహారాజు ప్యాలెస్లు కట్టారు, పాపం టేబుల్ మీద లెక్కలు భరుస్తారు. అంత ముందు ఎలక్షన్లకు ముందు ఏమీ లేవు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్లు కూడా నిద్రపోతున్నారు, మరి ఇది ఎట్టొస్తుంది? అది నేను ఇన్నేళ్ళ కంట్రాక్ట్ చేస్తాను, నాకు టేబుల్ మీద లెక్క కాదు, 5000 రూపాయలు డీజిల్ కావాలంటే బరువుగా ఉంది. ఎట్టరా బిల్లులు రాక గవర్నమెంట్లో, ఈ చెత్త గవర్నమెంట్లో చచ్చిపోతా ఉన్నాం బిల్లులు రాక. కానీ వీళ్ళేమో రాజకీయాలలో కోట్లు కోట్లు అందరి దగ్గర, ఎవరి దగ్గర ఎత్తుకునే బంగళాలే. కాబట్టి వ్యవస్థ ఈ విధంగా ఉంది కదా, దాన్ని మార్చేదానికి నేను ఈరోజు ముందుకు వస్తాను.